I've fallen in love with I Love. I love. Él vole, wow. ప్రణామాలు అగ్రభ్రాత. రండి మా వద్ద కూర్చోండి. అగ్రభ్రాత, అమ్మగారి ముందు మాట్లాడలేని విషయాన్ని ఇప్పుడు ప్రస్తావించవచ్చా? ఎందుకిలా ప్రశ్నిస్తున్నావు? నేడు తాము మొదటి మారుగా మమ్ము మీ గదికి పిలిపించారు. అవును, మీరు మాతో విభేదిస్తున్న విషయం మాతృదేవి ముందు వెల్లడి కాకూడదు. మన అన్నదమ్ములు ఒకటిగా ఉండాలి. మాతృదేవిని నొప్పించకూడదు. మేం తమతో విభేదించలేం అగ్రజ. పరితపిస్తున్నది మాత్రం నిజం. జ్యేష్ఠ పితృదేవులు తమరి అర్ధరాజ్యాన్ని దుర్యోధన భ్రాతకు కట్టబెట్టారు. దుర్యోధనుడి భ్రాతంటున్నావు? ఇక జ్యేష్ఠపితృలపై ఆరోపిస్తున్నావు? వారు అన్యాయం చేశారంటున్నావు? దుర్యోధనుడు మాత్రం మనవాడు కాదా? లక్క ఇంటి అనుభవం పిమ్మట కూడా తాము ఇలాగే చెబుతున్నారా? దుర్యోధనుడు మనవాడంటారా? తను మనవాడైతే తాము అతనికి అగ్రజులు కారా? హస్తినాపురి మన పితృదేవుల రాజధానిగా వర్ధిల్లింది. ఆ నగరాన్ని వాటాగా పొందటం మన అధికారం. అధికారం, అధికార శబ్దాన్ని అంత సులభంగా తీసుకోవద్దు నకుల. అధికారానికి మూల్యం చెల్లించాల్సి ఉంది. ఒక అధికారంతో పాటు అనేక కర్తవ్యాల్ని పాటించాల్సి ఉంటుంది. రాజరిక ప్రథమ కర్తవ్యమేమిటంటే తను జనసముదాయానికి సుఖశాంతుల్ని అందించాల్సి ఉంటుంది. మనం ఖాండవ ప్రస్థానికి వెళ్లకుంటే హస్తినాపురవాసులకు సుఖశాంతులు మృగ్యమైపోతాయి. మేమైతే హస్తినాపుర జనహితార్థం హస్తినాపురిని విడవాలని నిర్ణయించాం. అంటే దీని అర్థం ఇదే కదా భ్రాత? తాము రాజ్యాభిషేకులైనప్పటికీ హస్తినాపురితో బంధాన్ని తెంచుకున్నారనేగా. మన బంధం ఎందుకు తెంచుకున్నట్లవుతుంది? బొడ్డుతాడు కోస్తే మాతా శిశువుల అనుబంధం తెగిపోయినట్లేనా? అనుబంధం కొనసాగేందుకు విభిన్నమైన మార్గాల్ని మనం అనుసరించక తప్పదుగా సవ్యసాచి. మాలో ఏ వ్యక్తి కూడా తమరి నిర్ణయాన్ని వ్యతిరేకించలేదు జ్యేష్ఠ భ్రాత. మా తమ్ములు నిర్ణయాన్ని వ్యతిరేకించలేరు. మీరు విరోధించడం ఇక్కడ ప్రశ్నే కాదు. ప్రశ్న మనందరి సంయోగం. మనం ఖాండవ ప్రస్థాన్ని ఇంద్రప్రస్థం గావించాలి. ఆ వాసుదేవకృష్ణుడేమన్నాడు? మన జ్యేష్ఠ పితృలు మనకి కర్మభూమినిచ్చారు. సఫలత్వం అందితే మనం, అసఫలురమైనా మనమే. కాని మేం ఒంటరిగా ఈ కార్యం సాధించలేం. మీ నలుగురు తమ్ముళ్ళు, మా కళ్ళు చెవులు, మా హస్తాలు, మా పాదాలు, మీరే గనక మాతో లేకపోతే మేం కదలలేం. ఎందుకంటే భీముడు మా పాదాలు. మేం మా రాజ్యభారాన్ని సమర్థవంతంగా మోయజాలం. ఎందుకంటే అర్జునుడే మాకు హస్తాలు. మేం చూడలేం, వినలేం. ఎందుకంటే నకుల సహదేవులే మా కళ్ళు చెవులు. మాకు హస్తినాపుర రాజసింహాసనం అవసరమే లేదు. మాకు మా సోదరులే కావాలి. మీరే కనుక మాతో ఉంటే మనం ఆ ఖాండవ ప్రస్థంలోని ఎత్తుపల్లాల బండరాళ్ల బంజరు భూమిని స్వర్గంగా విద్దాం. స్వయంగా ఇంద్రుడు స్వర్గాన్ని వీడి మన నగరంలో నివసిస్తాడు. ఇక మాతృదేవి
ఈ హస్తినాపురికి ప్రాముఖ్యాన్ని ఇవ్వరు. ఇప్పటికైనా మీరు మా నిర్ణయంతో ఏకీభవించకుంటే మేమిప్పుడే వెళ్ళి జ్యేష్ఠ పితృదేవులకు స్పష్టం చేస్తాం. మా పాండవులకు శాంతి వద్దు, హస్తిన కావాలంట. మీరెప్పుడూ భావించవద్దు మేం జంకుతో ఈ విభజనకు తలొగ్గామని. మేం మాత్రం సాధ్యమైనంతవరకు ఈ యుద్ధాన్ని నిలువరించగోరుతున్నాం. యుద్ధమే జరిగితే గంగానదితో పాటు రక్తనది కూడా ప్రవహించక తప్పదు. ఆ రక్తనది ప్రవాహం గంగ ప్రవాహం కన్నా ఎంతో ఉద్ధృతంగా ఉంటుంది. ఇక్కడే ఉంటే మన సమయం మామగారు గాంధారరాజు శకుని దుష్ట వ్యూహాల ఛేదనతోనే గడిచిపోతుంది. ఇక్కడ యుద్ధం ఉంటే మరక్కడ శాంతి ఉంది. ఇక్కడ వినాశముంటే మరక్కడ ప్రగతి ఉంది. ఇక్కడి రాజభవన ఆధారశిలలు సడలిపోతున్నాయి. మనం అక్కడ ఓ కొత్త నగరాన్ని, ఓ కొత్త రాజభవనాన్ని నిర్మించుకుందాం. శాంతి కోసం అన్వేషిస్తూ చక్రధారి కృష్ణుడు మధురను వీడి ద్వారకకు వెళ్ళగా, మరి మనం హస్తినాపురాన్ని వీడి ఖాండవప్రస్థం ఎందుకు వెళ్ళకూడదు? నిజం చెప్పాలంటే మాకో దిగులుంది. పాండవుల్ని గాంధారరాజు శకునిమామ సుఖశాంతులతో బతకనిస్తాడో లేదో అని.